ఇంటి యాజమాన్యానికి అలాగే ప్రిన్సిపల్ గారికి అందరికి నమస్కారం. నా పేరు తీన్మార్ మల్లన్న. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థిని. ఈ ఎన్నికల్లో మీ ఓటు అభ్యర్థించడం కోసం ఇక్కడ వరకు రావడం జరిగింది. నేను వచ్చినటువంటి మొట్టమొదటి ప్రైవేట్ స్కూల్ ఇదే. ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూళ్ళకు పోలేదు. మా జలేందర్ లేదు లేదు సార్ చాలా మంచి వ్యక్తి అని అంటే మంచి చేసేటో కానీ అప్పుడు స్కూల్ బంద్ ఉండే రాలేకపోయినా ఇప్పుడు ఓపెన్ ఉండే పోదాపా అని చెప్పి. సో నేను ఈ ప్రాంతం వాడినే. ఇక్కడే మా తుర్కపల్లి మండలం మాదాపురం. నేను చదువుకుంది ఇక్కడే. నేను డిగ్రీ ఇక్కడ చేసిన, ఎంబీఏ ఇక్కడ చేసిన, ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ చేసిన, ఎంసీజే ఉస్మానియా యూనివర్సిటీ. 2015 సంవత్సరంలో కూడా నేను ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. ఆ రోజు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మా పైన నిలవడం జరిగింది. గెలిచిన పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఈ 6 సంవత్సరాల కాలంలో ఏం చేసిందో మీ అందరికీ తెలుసు. 70 కోట్ల నుంచి 700 కోట్లకు తన ఆస్తులు పెంచుకోగలిగిండు. ఆ రోజు తీన్మార్ మల్లన్న నా పైన 0 కేసులుండే. వాళ్ళ కరోనా కష్టకాలంలో కానీ అనేక సందర్భాల్లో మీ సమస్యల గురించి మాట్లాడినప్పుడు దాదాపు రాష్ట్ర ప్రభుత్వం నా పైన 20 కేసులు పెట్టింది. ఏ కేసులు పెట్టినా భయపడకుండా ప్రజల హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వాడిని. మేము అనేక సార్లు ప్రశ్నించినాం. వైన్సులు తెరిచేసి పాఠశాలలు తెరిచేకాడ లేదన్న ఉద్దేశంతో అనేక సార్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. మీ నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీరు ఇచ్చేటువంటి మొదటి ప్రాధాన్యత ఓటుతో ఖచ్చితంగా మీరు మీ పిల్లల జీవితాలను మార్చేటువంటి అవకాశం నాకు ఇవ్వండి. తప్పకుండా మీ శ్రేయస్సు కోసం పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ప్రజల కోసం పనిచేసే వాళ్ళెవరు, పైసల కోసం పనిచేసే వాళ్ళెవరు మీ అందరికీ తెలిసిన విషయమే. నేనైతే ఒక మాట బలంగా చెప్తున్నా, ఈ ప్రాంతంలో తిరిగిన మొత్తం ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అందరు జర్నలిస్టులలో టాప్ 5లో శాలరీ తీసుకుంటూనే నేను. 1 గంటకు 150 వేలు తీసుకునేటువంటి, అవన్నీ వదిలిపెట్టి వచ్చి ఇవాళ ప్రజల కోసం పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నా. దయచేసి ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా మీ ఓటును వృధా చేయాలని హామీ ఇస్తూ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి ప్రాధాన్యత ఓటు వేయాల్సిందిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. బయట